India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Hi, hello, namaste, welcome back to our channel. Ee roju manatho unnaru law attraction life coach Viswam Vijay garu saartho maatladutam. నమస్కారం సార్. హాయ్ నరసింహ గారు. హౌ ఆర్ యూ సార్? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, మనీ మెడిటేషన్ అంటే ఏమిటి, దాని గురించి ఏం చెప్తారు? ఎస్, మనీ మెడిటేషన్. ఓకే, చూడండి, మెడిటేషన్ అంటే ఏంటండి? ఏదైనా ఒక దానిపై ధ్యాసను కేంద్రీకరించడాన్ని మెడిటేషన్ అంటారు. ఏదైనా ఒక వస్తువుపై కావచ్చు, లేదా దేహ వస్తువుపై. ఓకే, కొంతమంది శ్వాసపై ధ్యాసను కేంద్రీకరిస్తారు, ఓకే, ప్రశాంతమైన మనసు కోసం. కొంతమంది ఏం చేస్తారు, లైట్పై కేంద్రీకరిస్తారు. కొంతమంది హృదయంపై కేంద్రీకరిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తీసుకుని చేస్తూ ఉంటారండి. ఓకే, వాళ్ళు అల్టిమేట్గా ఏంటి, ఒక పీస్ఫుల్ స్టేట్కి రీచ్ అవుతూ ఉంటారు. సేమ్ లైక్ దట్, ఇక్కడ మనం మనీపై మెడిటేషన్ అంటే ఏదండి, మనీ మెడిటేషన్ ఏంటంటే మనీపై మనం చేస్తుంటాం. అంటే ఒకటే ఉంది ఉద్దేశం, ఏంటి అంటే మనం దేనిపై ధ్యాసను కేంద్రీకరిస్తే అది మన జీవితంలోకి వస్తుంది. ఓకే, శ్వాసను కేంద్రీకరిస్తే ఏంటి వస్తే మనకు ప్రశాంతమైనటువంటి ఒక మనస్సు అనేది మనకు ఉంటుంది. ఓకే, జీరో థర్డ్ స్టేజ్కి మనం రీచ్ అవుతుంటాం. సేమ్ ఇక్కడ ఏంటంటే మనీ మెడిటేషన్లో మనం చేసేది ఏంటంటే మనీపై మనం ఫోకస్ చేస్తాం. నేనేమంటాను, దానికంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే మనీ మెడిటేషన్ కంటే ముందుగానే మన మనసు ప్రశాంతమైన స్థితికి తెచ్చుకోవాలి. టీటా స్టేట్ మెడిటేషన్ అని ఒకటి ఉంటుందండి. మనీ మెడిటేషన్ కంటే ముందుగా టీటా స్టేట్ మెడిటేషన్. ఆ టీటా స్టేట్ మెడిటేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బీటా, ఫస్ట్ బీటా ఉంటుందండి. బీటా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది బీటా స్టేట్ అండి. ఇది దీన్ని ఏంటంటే, ఇప్పుడు ఈ సందర్భంలో మన కోరికలు అంతగా నెరవేరవు. చూడండి, ఎప్పుడైతే మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్తామో, ఆల్ఫా అంటే ఎప్పుడంటే ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి పడుకునే ముందు ఉండేటటువంటి ఒక స్థితిని ఆల్ఫా స్టేట్ అంటారు. ఎప్పుడైతే మనం అలాంటి స్థితిలో ఉంటామో, అలాంటి స్థితిలో ఆలోచన రిలీజ్ చేసినప్పుడు థాట్స్ రియాలిటీకి వస్తాయి. అడగండి, నమ్మండి, పొందండిలో మనం ఎప్పుడు అడగాలో కూడా తెలిసి ఉండాలండి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వవు. ఎప్పుడు చేయాలంటే ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడు, అంటే ఆలోచనలు తగ్గినప్పుడు చేయాలి. అది ఆల్ఫా స్టేట్. నెక్స్ట్ ఇంకొక స్టేట్ చాలా పవర్ఫుల్ అండి, టీటా స్టేట్. మనం ఇది ఎక్స్ప్రెసివ్లీ క్లాస్ రూమ్లో చెప్తాం, ఇక్కడ కాదండి. మన క్లాస్ ఉంటే 1 మంత్ క్లాస్ అనేది ఉంటుంది. సో అందులో మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ టీటా స్టేట్ మెడిటేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఒక ప్రశాంతమైనటువంటి ఒక స్థితికి మనం చేరుకుంటాం. ఎంత ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ స్టేట్లో ఏంటంటే ఆలోచనలు ఉండవు. అలాంటి ఆలోచనారహిత స్థితిలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో, ఓకే, అది రియాలిటీ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదివరకు మునులు, యోగులు, ఋషులు వాళ్ళు ధ్యానం చేసుకుని ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళి, అంటే ఆ ప్రశాంతమైన స్థితిలో కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అంటే ఆత్మకు పరమాత్మకు మధ్యలో, ఓకే, ఏమి ఏర్పడుతుందంటే సైలెన్స్ అండి. ఎవరైతే ఎంత ఎక్కువగా సైలెంట్ స్టేట్లో ఆ స్టేట్లో ఉంటారో అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్. నెక్స్ట్ డెల్టా స్టేట్. డెల్టా స్టేట్ అనేది ఎలా ఉంటుందంటే మంచి నిద్రపోతున్నారు, కళలు రానటువంటి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో ఎలా కళలు రానంటే, ఆ స్థితి కూడా మనకు అంత ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు అది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు బీటా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటారు, అది కూడా ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ డెల్టా కాదు, ఏమి ఇంపార్టెంట్ అండి, ఆల్ఫా అండ్ టీటా. ఆల్ఫా ఎప్పుడు వస్తుంది, సాధారణంగా ఉదయం నిద్రలేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, లేదా స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అనొచ్చు. టీటా ఏంటి అంటే మనం డీప్ మెడిటేషన్, ఓకే, డీప్ పీస్ఫుల్నెస్, డీప్ రిలాక్సేషన్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే మనం చేస్తుంటామో అవన్నీ వస్తాయి. దీనికోసం మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మన బాడీని రిలాక్సేషన్ చేయాలి ఫస్ట్, తర్వాత మనసును రిలాక్స్ చేయాలి. మన క్లాస్ రూమ్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ బాడీని రిలాక్స్ చేస్తాం, తర్వాత మనసును రిలాక్స్ చేస్తాం, తర్వాత ఎమోషన్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని ప్రాపర్గా మనం విజువేషన్ చేస్తే మనకు అది వర్కౌట్ అవుతుంది. సో అది ఎలా విజువేషన్ చేయాలి అనేది మనకి ఎక్కడ చెప్తామండి, క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుందండి. సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, నేను క్లాస్లో డీప్గా చెప్తానని, ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే ఎలా సార్ మా వ్యూవర్స్? ఎస్ అండి, దీనికోసం ఏంటంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఎప్పుడంటే ఎవ్రీ సాటర్డే అండి, ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. దీనికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏంటంటే, కామెంట్ సెక్షన్ను లేదా డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా, ఓకే, వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మా టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళను సెపరేట్గా గ్రూప్లో యాడ్ చేసి, ఆ గ్రూప్లో యాడ్ చేసిన వాళ్ళకు సాటర్డే రోజు జూమ్లో ఆన్లైన్ క్లాస్ ఇంటికాడ ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్. సార్, ఇప్పుడు మనం యూనివర్స్ నుంచి మన కళల్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలి చెప్తారు? అయితే యూనివర్స్ నుంచి మన కళల్ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం మనీ మెడిటేషన్ అంటే మన ధ్యాసను మనీపై కేటాయించడం, ఓకే, కేంద్రీకరించడం. ఎలా కేంద్రీకరించాలి, ఎలా అంటే సిస్టమేటిక్ వే అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ ఎందు మీకు ఏదైనా నమ్మకాలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్స్ చేసుకున్న తర్వాత మనం దాని మనీపై కేంద్రీకరించాలి ధ్యాసను. ఓకే, దాని తర్వాత అఫిర్మేషన్స్ ఏ విధంగా చేయాలి అంటే,
మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ నాకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే మీరు రాస్తారో దానికి సపరేట్ లెక్కలు చూపించాలంటే మీకు సపోజ్ ఒక 50 లాక్స్ కావాలి, 30 లాక్స్ కావాలి మీరు అనుకుంటున్నారు. బట్ 30 లాక్స్ కింద ప్రాపర్గా క్లారిటీ అసలు నీకు ఎందుకు కావాలి అని ఎప్పుడైతే మీరు చూపిస్తారో అప్పుడు మీ జీవితంలోకి అది రావడం. మీరు చూపించినంత వరకు అది మీ జీవితంలోకి రాదండి. ఓకే, అఫర్మేషన్స్. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అనేది కలిగి ఉండాలంటే కృతజ్ఞతాభావం. ఎవరైతే ఎంత ఎక్కువగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు అంత ఫాస్ట్గా యూనివర్స్ నుంచి తీసుకుని. ఎందుకు కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అండి. సో ఎవరైతే ఎంత ఎక్కువగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళ జీవితం అన్నీ ఆకర్షణ. ఎప్పుడు చూపిస్తామండి కృతజ్ఞత? ఓకే, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది ఉంది, వస్తువు ఉంది అనగానే ఏమనిపిస్తుంది? ఆనందంగా ఉంటాం. ఎంత ఎక్కువగా మనం ఆనందంగా ఉంటామో అంత ఫాస్ట్గా మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఎందుకు? యద్భావం తద్భవతి. కొంతమంది అంటే సార్ నాకు కృతజ్ఞత భావం రావట్లేదని ఎట్లా అంటే, చూడండి మనం అన్ని గ్రాంటెడ్గా తీసుకుంటామండి. అలా కాకుండా ఏదైనా ఒక వస్తువు మీకు లెక్క లేకుండా ఉంటే మీరు ఎట్లా బాధపడదు, సాడ్గా ఫీల్? సో నీ ఇక్కడ ఎందుకు ఆ ఫీల్ అవ్వమని కాదు, అసలు అన్ని ప్రతిదాని కూడా గ్రాంటెడ్ కాకుండా మీరు ఎప్పుడైతే ఇది నా దగ్గర ఉంది, ఎప్పుడైతే ఆనందపడుతుంటారో వస్తుంటుంది. కొంతమంది ఎప్పుడు కూడా తమ దగ్గర లేని దాని పట్ల డిప్రెషన్గా ఉంటారు. ఓకే, ఏదో కావాలని ఆతృత పడుతుంటారు. అలా పడొద్దండి, అలా పడినా కూడా రాదు. తమకు ఏదైతే ఉంటుందో దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించడం వల్ల వాళ్ళ జీవితంలో అన్నీ సాధిస్తారండి. అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనివర్స్ నుంచి మనం ఎలా అడగాలి, ఏం కోరుకోవాలంటే ఫస్ట్ మెడిటేషన్, తర్వాత మనం విజువలైజేషన్ చేస్తూ ఉండాలి, తర్వాత గ్రాటిట్యూడ్ ఎంత వీలైతే అంత ఎక్కువ కృతజ్ఞత భావం చూపిస్తాలి. ఇంకొకటి విజువలైజేషన్, కొంతమందికి ఏమంటారు సార్ నాకు రావట్లేదు విజువలైజేషన్ అంటారు. సో మీకు విజువలైజేషన్ రాకపోతే మీరు ఏం చేయాలి, మీకు ఇష్టమైన ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ తెచ్చుకోండి. చూడండి ఫిజికల్గా ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకోండి. ఆ ఫ్రూట్ కనబడుతుందా, ఆ ఫ్లవర్ కనపడుతుందో చెక్ చేసుకోండి. ఒకవేళ స్పష్టంగా మీకు అది కనపడితే మీరు ఏం చేసుకోవాలి అంటే, కనపడితే ఓకే, కనపడకపోతే మళ్ళీ ఒకసారి ఐస్ ఓపెన్ చేసైనా చూడాలి. అండ్ ఎప్పుడైతే మీరు స్పష్టంగా మీరు కనబడతాయో మీరు ఈజీగా విజువలైజేషన్ చేసుకుంటారు. ఏదైతే మనం మనసులో చూస్తామో దాన్ని ఏం చేస్తామండి, పడతాం చేతుల నరసింహారు చేతుల్లో తీసుకుంటాం. అంటే యూనివర్స్ ద్వారా మనం మెడిటేషన్, తర్వాత విజువలైజేషన్, తర్వాత గ్రాటిట్యూడ్ అండ్ అఫిర్మేషన్, ఎవరైతే ఇవన్నీ చేస్తుంటారో నరసింహ గారు వారి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సాధిస్తారండి. ఓకే సార్. సో కృతజ్ఞత భావం చెప్పడం వల్ల నిజంగానే వర్కౌట్ అవుతుందా సార్? ఎస్ అండి, మంచి ప్రశ్న అంటారు. ఓకే, నిజంగా ఇది కృతజ్ఞత చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా, థ్యాంక్ యూ చెప్తూ ఉంటాం. సో నిజంగా ఇది వర్కౌట్? ఎస్, 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అండి. అంటే వైబ్రేషన్ అంటే ఏ విధంగా చూడండి, మీరు ఒక దాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారు, లోపల ఎలా ఫీలింగ్ వస్తుంది, ఆనందం పడుతుంది. అంటే మన సబ్జెక్ట్ ఏంటి, మన లోపల ఆనందంగా ఉందాం కాబట్టి మనం ఏం అట్రాక్ట్ చేసుకుంటాం, మరింత ఆనందాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఎందుకు? యద్భావం తద్భవతి. తద్భవతి. ఒక లోపల శాడ్ ఉంటే ఏమి అట్రాక్ట్ చేసుకుంటాం, శాడ్ శాడ్నెస్ని అట్రాక్ చేస్తాం. సో మన లో మనం మరింత ఆనందాన్ని అట్రాక్ చేసుకోవడం కోసం మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత, మీరు అనొచ్చు మరి వేటి వేడికి చూపించాలి, ఉదయం నిద్ర లేచారు వెంటనే బెడ్కు థ్యాంక్ యూ, మళ్ళీ పిల్లోకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఏదైనా సరే వస్తు, మీ టూ వీలర్ వయస్సును టూ వీలర్ ఉండనివ్వండి, లేదా ఫోర్ వీలర్ ఉండనివ్వండి, లేదా మొబైలే కానివ్వండి, లేకపోతే మీరు యూజ్ చేస్తున్న ల్యాప్టాపే కావచ్చు, లేకపోతే మొబైల్ ఛార్జరే కావచ్చు, ప్రతి దానివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కదండి. ఆ లాభాలన్నిటి కూడా మన మనసులో తలుచుకొని ప్రతి దానికి కూడా కృతజ్ఞత భావాన్ని చూపిస్తే ఉంటాయండి. అంతేకాదు నేను ఏమంటానంటే కేవలం వీటికే కదండి కృతజ్ఞత భావం చూపించేది. పంచభూతాలు ఉంటాయి, ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటికి కూడా మీరు కృతజ్ఞత చూపిస్తే అన్నీ సెట్ అవుతాయండి. ఇంకొకటి చూడండి, మన హార్ట్ చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంటుంది. ఓకే, సో ప్రతిరోజు కూడా ఏమంటారంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయాలకు కూడా కృతజ్ఞతాభావంగా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ టు మై హార్ట్, థ్యాంక్ యూ సో మచ్ టు మై లంగ్స్, థ్యాంక్ యూ సో మచ్ టు మై కిడ్నీస్, థ్యాంక్ యూ సో మచ్ టు మై ఐస్, థ్యాంక్ యూ సో మచ్ టు మై ఇయర్స్, థ్యాంక్ యూ సో మచ్ టు మై నోస్, థ్యాంక్ యూ సో మచ్ టు మై టంగ్, థ్యాంక్ యూ సో మచ్ టు మై స్కిన్. ఇలా మనం ప్రతి దానికి కూడా ఎంత ఎక్కువగా కృతజ్ఞత చూపిస్తూ ఉంటే నరసింహ గారు మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్లో కూడా ప్రతిదీ కూడా పాసిబిలిటీ అవసరం. అలా చేసుకోవచ్చు అండి, అలాంటి అవకాశం ఉంది. అంటే ఒకటే ఒకటండి, మనీ మెడిటేషన్ అంటారు కదా, మనీ మెడిటేషన్ చేయడం అంటే మనీ ఎందు మన ధ్యాసను కేంద్రీకరించుకోవడం. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజ్లో మనీ మెడిటేషన్ కంటే కూడా ఎలాంటి స్టేట్లో చేస్తున్నాం, టీటా స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక మనం మనీ మెడిటేషన్ చేస్తే మనీని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మామూలుగా చేస్తే ఏమవుతుందండి, అంత ఫోకసింగ్ ఉండదండి. మనీ మెడిటేషన్ చేసేందుకు పీస్ఫుల్ స్థాయికి వెళ్ళాలి. అంటే
పీస్ఫుల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేసి మనీ మెడిటేషన్ చేయాలి అంతేగాని పీస్ఫుల్ స్టేట్ కాకుండా మనం మనీ మెడిటేషన్ చేయదు. దానికోసం మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్లు ఉంటాయి, స్టార్టింగ్ డైరెక్ట్ మనం తీసుకెళ్ళలేం వాళ్ళను. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క స్టేట్ బాడీ రిలాక్స్ చేపించి, మైండ్ పీస్ఫుల్నెస్ చేపించి, ఎమోషన్ బ్యాలెన్స్ చేపించి, అప్పుడు మనీ మెడిటేషన్ చేసినప్పుడు మనీ ఎందు మనం దృష్టి కేంద్రీకరిస్తాం కాబట్టి మనీ అనేది ఫ్లో అనేది మన లైఫ్లోకి వస్తుందండి. నరసింహ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.